హైకోర్టులో చంద్రబాబుకి భారీ విజయం, బెయిల్ ఇప్పించారట జూనియర్ ఎన్టీఆర్. హైకోర్టులో చంద్రబాబు నాయుడికి పూర్తిగా బెయిల్ లభించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే, మరి ఇప్పటికే చంద్రబాబుపై 4-5 కేసులు పెట్టి అసలు చంద్రబాబుని బయటికి రానియకుండా ఎంతగానో గట్టిగా బిగించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది ఫేమస్ లాయర్ని తీసుకుని వచ్చినా అసలు బెయిల్ కూడా రానివ్వలేదు. అయితే నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు మరి సుప్రీంకోర్టులోనూ మరి దీనికి సంబంధించిన అప్పీల్ చేసుకోవడంతో చంద్రబాబుపై నిరర్ధకంగా అంటే ఆధారాలు లేకుండానే అరెస్టులు చేశారని నిరూపితమై ఎట్టకేలకు చంద్రబాబు నాయుడికి తాత్కాలికమైన బెయిల్ వచ్చింది. అయితే ఆయనకి శాశ్వతమైన బెయిల్ లభించడానికి కేసుని కొట్టేయడానికి ఇంకా మరి జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్ సహాయం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. హైకోర్టులో నారా చంద్రబాబు నాయుడు కేసుని తమకు తెలిసినటువంటి ఓ ప్రముఖ లాయర్ ద్వారా వాదింపజేసి దాదాపు ఈ కేసు నుంచి బయటిప్పించినట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబుకి ఈ విధమైన సహాయం చేసిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయం సాధించినందుకు అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు చంద్రబాబుపై ఉన్నటువంటి కేసులన్నీ కూడా మరి ఉత్త కేసులని తేలిపోతోంది. కాబట్టి ఇప్పుడు ఎముకలకి ఇప్పుడు ప్రతి ఒక్కరి విషయంలో ఎలాగైతే ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళకి ఎముకలు విరిగేలా ట్రీట్మెంట్ ఇస్తుంటావో ఆ పాపాలన్నిటికీ శిక్ష ఇప్పుడు అనుభవించేసేలాగా మరి దారుణంగా అయితే జరుగుతుందని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాపనాథాలు పెట్టుకుంటున్నారు. అయితే ఏంటి మొత్తానికి బాబాయ్ విషయంలో అబ్బాయి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల, ఇప్పుడు మామయ్య కోసం తీసుకుంటున్న నిర్ణయం పట్ల సంచలనమైనటువంటి పొగడ్తలతో జూనియర్ ఎన్టీఆర్ని మెచ్చుకుంటున్నారు.